గారికైతే మన సెక్కడ దొరకని స్టేషన్ మాస్టర్ గారు ఇంట్లో పెట్టేసుకున్నారు. ఈ రోజు నుంచి అలా సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి రోడ్డు రోలో తార్ రోడ్డు మీద అడినట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? అంటావు ఆ తర్వాత నా ధర ఎట్టుకుంటావు? ఎట్టుకోవడం నీతో ఎట్టుకోకపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటు కాణించి నీ కాలి కొడతాకా నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేవా? సరే కానీ వాళ్ళ ఇంటికొచ్చారు, వీళ్ళు ఇంటికొచ్చారని చెప్పటమే కానీ మన ఇంట్లో పిల్లలు సంగతి నీకు చెప్తేనే కానీ తెలీదు. కొత్తాను రెండాళ్ళు కట్టే డీజిల్ ఇంజిన్ మీద మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కేనంటే స్వర్గంలో ఉన్న మేము అరిసిన సార్ కానీ వచ్చి కూడి నువ్వు పెట్టే కూడేటానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయి. నాకు కొంపలమ్మట తిరుగుతావా? ఎవత్తది ఇదిగో ఎగిరి ఒక్క తన్ను తనేనంటే వెనక ముందు ఓట అయిపోతా. జాగ్రత్త కొంపలమ్మట తిరుగుతావా కొంపలమ్మట. లక్ష్మి ఏమిటండి అక్కడ గ్లాస్ కో పంచి కనపడదే? పంచి సరే నేను ఉతికారేసిన నల్లని చెరచీర కూడా కనపట్టలేదు. దొంగ వ్యవసాయ ఎవడైనా వచ్చాడా ఇంట్లోకి? వాళ్ళు ఎక్కడ తెచ్చారు? మేము వంట చేస్తాం పిన్ని, నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటే కూర్చోబెట్టారు. వీళ్ళు వంట కొంపకుండా అయిపోదు. అయినా నాలుగు రోజుల పాటు మన ఆరోగ్యం మిగిలాలా అక్కర్లేదు. ఇవాళ మెనూ ఏమిట్రా? చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వడ, పునుగు, గారె, ఆవడ, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి. బాబాయ్ బాబాయ్. ఓహో ఈ పంచ తమరు సింగ్ గారించారా? ఎలా ఉంది బాబాయ్? ముసలి వాసన వేస్తోంది వాడెక్కడ? మధురా నగరిలో. ఏమిట్రా ఈ అడంగి వేషం? వంట కొత్త కదా, చిన్నమ్మ చేతి వంట రుచి రావాలంటే చిన్నమ్మ చీర కట్టుకోవాలి. మరి ఏమిటి అన్ని ఐటమ్స్ చెప్తున్నావు, ఏమిటి విశేషం? మీ చిన్నాడు పుట్టినరోజు, అదే 44 డౌన్. అయితే మాత్రం అన్ని ఐటమ్స్ ఎందుకురా? అబ్బా మీరు ఊరుకోండి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు బాబాయ్. వెళ్ళి అర్ర తీరడానికి సాయం చేయి, వెళ్ళు. ఏమండి మీకు అసలు సంగతి తెలుసా? ఏంటి? పాపం వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు లేక అవి కట్టుకున్నారండి. కొత్త బట్టలు కొనివ్వండి. ఈనాళ్ళు మనం భార్యాభర్తలం, ఇప్పుడేగా తల్లిదండ్రులం అయింది, తప్పకుండా కొందాం. మంచి గుడ్లు కొనివ్వండి. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు అందంగా ఉండద్దు. అలాగే ఏమిటి తలుపులు ఏమైంది? ఏం లేదమ్మా, రాత్రి కొంచెం ఎక్కువ తాగాననే నా పిల్లని నన్ను గదిలో పెట్టి బయట తాళం వేసిందండి. రాత్రి అంతా నేల మీద దొంగుంటే ఒళ్ళంతా పట్టేసింది. అయినా మొగుడిని గదిలో పెట్టి తాళమేయటం ఏంటండి? నేనేం ఎలికినా పిల్లినా కుక్కనా నక్కనా ఈడాకులు ఇచ్చేద్దామనిపించేస్తుంది మనసుకి. అమ్మగారు మీరు ఒక్కరే నా పత్రం, మాస్టర్ దాని పత్రం. ఆయన వచ్చేలాగా ఈ కేసు తేలిపోవాలి. ముఖం వాచేటట్టు చివట్లెట్టయింది. ఏమే పోలమ్మా, నిజమా? నిజమేనండి అమ్మగారు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే. మొగుడిని అలాగైనా చూడటం, తాగమని చెప్పేది నువ్వే, తలుపులు మూసేది నువ్వే. అసలు మొగుడు అనుకుంటున్నావు కుక్క పిల్ల అనుకుంటున్నావే? చెచ్చి అమ్మగారు అదేడుతుంది, అదేడితే ఏదో రాగైపోతుందండి నా మనసు. కోకలేమంటే దానికి కూడా వినపడినట్టు తిట్టాలి కదే, ఊరందరికి వినిపించినట్టు కేకలేస్తారేటండి. దాని మొగుడిని తాళమేసే హక్కు దానికి కాకపోతే ఇంకెవరికి ఉంటుందండి? ఏడవకు సాయంకాలం క్యాంటీన్ నుంచి పెసలు పెసలట్టు తీసుకుంటా. సరే తొందరగా వచ్చే. లక్ష్మి పులి నోట్లో తలబెట్టు పర్వాలేదు, బతికే అవకాశాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల గొడవల్లో తలదూర్చావనుకో ఇలాగే ఉంటుంది. మంచి మాట అన్నారు.